ఎన్టీఆర్ 30 సంచలనాలకు కేరాఫ్ గా మారింది. ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే రోజుకో న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతోంది. కొరటాల శివ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్లను దింపబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న టైంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడం వైరల్ గా మారింది. ఇప్పటికే సినిమా టైటిల్ దేవరా అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఎన్టీఆర్ రోల్ గురించి అంతకు మించి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేయనున్నట్టు ఓ ప్రచారం జరుగుతోంది. 3 జనరేషన్స్ లో ఎన్టీఆర్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా కథ ఉంటుందట. సముద్రం పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ కలిగి ఉంటుందట. విలన్ హీరోకి మధ్య భీకరమైన ఆధిపత్య పోరు నడుస్తుందట. అదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక కల్పిత ఐలాండ్ లో కథ నడుస్తుందట. మదర్ నేచర్ వంటి సామాజిక కోణాన్ని కూడా జోడించి కొరటాల తెరకెక్కిస్తున్నారట. మనసుకు హత్తుకుని ఎమోషన్తో పాటు అద్దెరిపోయే మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నారు అని, ఇందులో ఎన్టీఆర్ ను మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్లో చూపించబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా భారీగా ఖర్చు చేయనున్నారట. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఊహించని విజువల్ ట్రీట్ అంటున్నారు. భారతీయ ప్రధాన భాషలతో పాటు జపాన్, చైనీస్ భాషల్లో కూడా విడుదల చేస్తారట. దాదాపు 9 భాషల్లో ఎన్టీఆర్ 30 విడుదల కానుందని సమాచారం.